అమరావతిలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ దాదాపు తుదశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు అలాగే ఒక ఎంపీ ఇక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా వాళ్ళలో భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఎంపీ రాయపాటి సాంబశివరావు ఢిల్లీలో కాకుండా ఢిల్లీ పార్లమెంట్లో కాకుండా అసెంబ్లీలోనే తన ఓటు హక్కు వినియోగించుకుంటానని ఈసీ నుంచి అనుమతి తీసుకున్న నేపథ్యంలో ఆయన కూడా ఇక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే ఒంటి గంట వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు మొత్తం 174 మంది ఎమ్మెల్యేలకు గాను దాదాపు 170 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టీడీపీకి సంబంధించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు అమరావతికి వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలో ఆయన కాన్వాయ్కి చిన్నపాటి యాక్సిడెంట్ జరగడంతో ఆలస్యమైంది, జాప్యమైంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎవరైతే గాయపడ్డారో గన్మెన్లు కానీ డ్రైవర్ ఎవరైతే గాయపడ్డారో ఆయన కాన్వాయ్కి సంబంధించిన వాహనానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన మళ్ళీ ఇక్కడికి అమరావతికి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇక వైసీపీకి సంబంధించిన వైసీపీకి ఎమ్మెల్యేలకు విషయానికి వస్తే ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరితో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ముగ్గురు మినహా దాదాపు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు అలాగే 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ దాదాపు ఇంకా ఒక గంట సేపట్లో ఈ 4 అలాగే ఎంపీ రాయపాటి సాంబశివరావు 4 ఎమ్మెల్యేలు ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఓటు 100% తన ఓటు హక్కును వినియోగించుకునే దిశగానే ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.